చూసారా? చూసినా, నా ప్రోమో చూశాను. శోభాశెట్టి ఎలిమినేషన్ అయిందంటారు. శోభాశెట్టి ఎలిమినేషన్ అవుతుంది కాదు, శోభాశెట్టి ఎలిమినేషన్ కావాలని కోరుకున్నాము. శోభాశెట్టి ఇలా నైట్ ఎలిమినేషన్ పక్క అవుతుంది. ఎందుకన్నా శోభాశెట్టి యాక్టివిటీస్ అనేది బాగాలేవు. మాట్లాడే విధానం కానీ, ఆమె కన్నింగ్ గేమ్ కానీ, ఆమె మరొక అమర్దీప్ అవుతుంది కాబట్టి శోభాశెట్టి బయటకు వస్తుంది. శోభాశెట్టికి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. శోభాశెట్టికి ఫ్యాన్స్ ఎక్కువ అని ఎవరు చెప్పారు? శోభాశెట్టికి ఫ్యాన్స్ ఉందని యాడ్కిన వచ్చిన ఫ్యాన్స్ మనం అందరం వేస్తేనే కదా ఆమె ఫ్యాన్స్ అయ్యి అక్కడ వెళ్ళింది. మరి ఇన్ని రోజులు ఫైనల్ వరకు ఎలా వచ్చింది? ఉంటారు ఫ్యాన్స్ లేకుండా ఉంటారు ఎంతో కొంత ఉంటారు, కానీ ఇంత దూరం రావడమే గొప్ప నా తెలిసి. ఆమె ఇంతసేపు ఇన్ని రోజులు ఉండి ఆట ఆడడం ఆమె అదృష్టం అనుకోవాలి. వచ్చిన ఛాన్స్ని ఇంకా యూజ్ చేసుకుంటే ముందుకు నెక్స్ట్ వీక్ వరకు, లాస్ట్ ఫైనల్ వరకు టాప్ ఫైవ్లో ఉంటుండే అని ఆమె యాక్టివిటీస్, ఆమె బిహేవియర్ వల్లనే ఎలిమినేషన్ అవుతుందా. బిగ్ బాస్కు రేటింగ్ శోభాశెట్టి రతికా వల్లే వచ్చిందంటారు. లౌడలాగా కాదు, ఎవరు చెప్పినా నా రతికా వాళ్ళ వచ్చిందని. అక్కడ పల్లె ప్రశాంత్ వల్ల, శివాజీ వల్ల రేటింగ్ అనేది ఉంటున్నది. ప్రశాంత్ మెయిన్, పల్లె ప్రశాంత్ లేకపోతే బిగ్ బాస్ ఒకడే చూడడు అసలు. ఇప్పుడున్న ఉల్టా పుల్టానే అవుతుండే మొత్తం. మరి ఇప్పుడు అమర్దీప్ విన్నర్ చేయడానికి స్టార్ మ్యాప్ బ్యాచ్ చూస్తుంది ఆ టీం అంటారు. స్టార్ మ్యాప్ బ్యాచ్ చూసిన అనుకో, అతనే జరిగింది అనుకో రియల్గా. నెక్స్ట్ ఎపిసోడ్ ఇక ఇప్పుడు నెక్స్ట్ సీజన్ ఉంటుంది కదా మళ్ళీ బిగ్ బాస్ది, అప్పుడు ఎవరు చూడడు ఇంకా మా స్టార్ మానే చూసుకోవాలి ఇక. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరు చూడరు, యూట్యూబ్ వాళ్ళు కూడా చూడరు, ఎవరు కూడా చూడరు, వాళ్ళే చూసుకోవాలి ఇక.